వెల్కమ్ టు అవర్ ఛానల్ శాస్త్ర ఎడ్యుకేషనల్ హబ్. ఈరోజు మరొక కాన్సెప్ట్తో నేను ముందుకు రావడం జరిగింది. విషయం వచ్చేసి నాకు ఇటీవలే వచ్చినటువంటి సమస్య గురించి మీకు తెలియజేస్తాను. మరి ఆ రావడానికి గల కారణాలు కావచ్చు, తర్వాత వాటి వల్ల కలిగే ఇబ్బందులు, అంటే నేను ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేశాను, ఆ తర్వాత వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏం తీసుకున్నాను అనే విషయాల గురించి నేను మీకు తెలియజేస్తాను. ఆ విషయం వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు, మీ అందరికి అవగాహన, మీకంటే ఈ సమస్య ఎదురైతే దీన్ని మనం ఏమంటాం, దీన్ని కాక్సికో పిల్లో అంటాం దీన్ని. నేనైతే ఇలాంటివి రెండు తీసుకున్నాను. ఎన్ని తీసుకున్నానో నేను మీకు త్వరలో ఈ విషయంలో ఈ వీడియోలో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇటీవలే నాకు వచ్చినటువంటి సమస్య వచ్చేసి డిసీజ్ అనుకోండి, లేదా సమస్య అనుకోండి, కాక్సిడేనియా. సో ఈ కాక్సిడేనియా అనేటువంటి సమస్య ఏంటిది అంటే, దీన్ని తెలుగులో ఏమంటామంటే ఇంగ్లీష్లో ఇంకొక మరొక పదం టెయిల్ బోన్ పెయిన్ అంటారు. దీన్ని టెయిల్ బోన్ పెయిన్ అంటాము. మరి ఇటీవలే ఒక 8 to 9 మంత్స్ బ్యాక్ నా ఇక్కడ కూర్చునే సందర్భంలో, లేదా బండి మీద ట్రావెల్ చేసే సందర్భంలో నాకు అక్కడ టెయిల్ బోన్ దగ్గర నాకు పెయిన్ రావడం జరిగింది అన్నమాట. బోన్ పెయిన్ లేదా కాక్సిడేనియా అంటే ఏమంటే బ్రూస్డ్ బోన్ అని చెప్పచ్చు మనం. బ్రూస్డ్ టెయిల్ బోన్ అంటే చితిగిన లేదా నలిగినటువంటి మనకి బోన్ చెప్పొచ్చు. ఇది ఎట్లా సమస్య వస్తుందంటే, మనం మంచి కూర్చున్నప్పుడు కింద మనకి షీట్స్ ఉంటాయి కదండి, ఆ షీట్స్ కింద బోన్స్ అంటే టెయిల్ బోన్ పని అంటే స్పైనల్ కార్డ్ కి ఎండింగ్ లో ఒక ఎండింగ్ బోన్ ఉంటుంది. ఆ ఎండింగ్ బోన్ కి ఎక్కువగా అంటే హార్డ్ గా మనకి అంటే ఏమంటారంటే ఎక్కువగా ప్రెస్ కావడం వల్ల అక్కడటువంటి కండలు కావచ్చు అవన్నీ ప్రెస్ గురై మనకి అక్కడ ఒక ఏమంటారు మనకు నలిగితే అంటే నలిగి మనకు ఒక రకమైనటువంటి పెయిన్ అనేది రావడం జరుగుతుంది. మరి ఈ పెయిన్ కి రావడానికి కారణం ఏమని మనం ఒకసారి చూసినట్లయితే, కారణాలు వచ్చేసి నేను అనుకుంటున్నాను, లేదా నేను కొన్ని వీడియోస్ లో చూశాను, ఎందుకంటే సమస్య వచ్చినప్పుడు అలాగే మనం యూట్యూబ్ లో కూడా చూస్తాము. అలా చూసిన సందర్భంలో నా ఫస్ట్ నా కారణాలు వచ్చేసి నేను అనుకుంటున్నాను, హార్డ్ సర్ఫేస్ మీద ఎక్కువగా సేపు కూర్చోవడం వల్ల, హార్డ్ సర్ఫేస్ లో మనం ఎక్కువసేపు కూర్చోవడం వల్ల అనేది మనకి ప్రధానమైన సమస్య అని చెప్పవచ్చు. మన బండల మీద కావచ్చు, నేను గతంలో చెక్క కూర్చి మీద కూర్చునే వాడిని, అటువంటి హార్డ్ సర్ఫేస్ ఎక్కువ అంటే ఎక్కువసేపు కూర్చోవడం, ఎక్కువసేపు కూర్చోవడము, లేదా ఇంకొక ప్రధాన మనం మనందరూ ఫేస్ ప్రధానంగా వచ్చేసి మోటార్ టూ వీలర్ మనం డ్రైవ్ చేసేటప్పుడు ఎక్కువగా గుంతలు గతుకులు ఉంటాయి కదా, మనం వాటి మీద ఎక్కువగా ఫాస్ట్గా వెళ్ళడం వల్ల అక్కడ షీటు మనకు టెయిల్ బోన్కి ర్యాపిడ్ చేయడం వల్ల మనకు అక్కడ ఈ సమస్య అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు చాలా మంది కూడా ఇటువంటి సమస్యలు ఉంటాయి ఇలాంటివి, ఎందుకంటే ఎక్కువసేపు వాళ్ళు కూర్చొని ఉంటారు కాబట్టి. అంతేకాకుండా లేడీస్ కూడా మనకి ఎటువంటి గాయాలైనప్పుడు, మరి ముఖ్యంగా వచ్చేసి లేడీస్కి గర్భం దాల్చినప్పుడు మనకు ఓవర్ అంటే వెయిట్ మనకి ఎక్కువ మోస్తారు కాబట్టి ఆ ఎక్కువ వెయిట్ కూడా వాళ్ళకి వెయిట్ పడడము ఆ కారణం వల్ల కూడా ఈ కాక్సిడేనియా లాంటిది రావడానికి అవకాశం ఉంది. మరి దీనివల్ల కలిగే ఇబ్బందులు, అసలు నేనైతే ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేశానంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే కనీసం నేను మా స్కూల్కి జస్ట్ 12 కిలోమీటర్స్ ఉంటుంది, ఆ 12 కిలోమీటర్స్ జర్నీ కూడా నేను చేయలేకపోయాను. అంటే చేసే టైంలో చేసే సమయంలో ఒక 20-30 సార్లు లేచి కూర్చునేవాడిని బండి మీదనే. అంటే మనం ఒకసారి లేచి కొంచెం బండి మీద రన్నింగ్లోనే కొంచెం జంప్ చేసి మనం కూర్చునేవాడిని, అంటే అంతగా పెయిన్ ఉండేదన్నమాట. ఒక 15-20 టైమ్స్ నేను ఆ విధంగా లేచి కూర్చునేవాడిని, అంటే బండి మీదనే ఒక టవల్ పెట్టుకొని మెత్తని టవల్ పెట్టుకొని దాని మీద కూర్చునేవాడిని. చూడండి ఎంత ఇబ్బందో, అసలు ఒక 5 కిలోమీటర్స్ లేదా 2 కిలోమీటర్స్ కూడా మనం పోవడానికి ఇబ్బందినే, అంతగా ఇబ్బంది. తర్వాత ఇంకా నేను పేషెంట్ బుద్ధులు చేసి ఇంకా నాకు ఒక సమస్య ఏమంటే అంటే నాకు కలిగిన ఇబ్బంది ఏమంటే ఉదయం పడుకున్న వాడిని లేచినప్పుడు చాలా పెయిన్ ఉండేది. టెయిల్ బోన్ పెయిన్ దగ్గర మనకు చాలా పెయిన్ ఉండేది, పడుకున్న వ్యక్తి లేచి కూర్చున్నప్పుడు చాలా పెయిన్ ఉండేది. తర్వాత ఇంకా జర్నీ అంటారా, ఈవెన్ కార్లో కానీ బస్సులో కానీ ప్రయాణం చేసిన ఆ మెత్తటి సీట్లో కూర్చున్నప్పటికీ ఆ పెయిన్ అనేది నాకు బ్రహ్మాండంగా కనిపించేది అన్నమాట. సో ఆ విధంగా నేను బస్ జర్నీ చేయలేకపోయినాను, కార్లో కానీ ఎక్కడైనా జర్నీ చేయలేకపోయినాను. మన వెహికల్ మీద స్కూటీ అదే మా 2 వీలర్ వెహికల్ మీద అయితే ఇంకా చాలా ఇబ్బంది పడి వెళ్ళాను వాడిని. ఇంకా అంటే ఇంకా ఎక్కువ దూరం అంటే ఇంకా చాలా ఇబ్బంది పడేవాడిని. ఒక 2-3 మంత్స్ అయింది,
ఆ తర్వాత మరి ఇంకా లాస్ట్కి మా స్కూల్లో ఉన్న స్టాఫ్కి లేదా మధ్య మార్గ మధ్యలో నడుస్తున్నటువంటి పిల్లలకి లిఫ్ట్ ఇవ్వడానికి కూడా నేను వెనకంజ వేశానంటే మీరు అర్థం చేసుకోండి. ఆ టెయిల్ బోన్ పెయిన్ యొక్క పెయిన్ ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. ఇంట్లో కూర్చొని అన్నం తినేటప్పుడు కూడా కింద కూర్చొని అన్నం తినాలంటే కూడా మనకి పెయినే. టీవీ చూడాలన్నా కింద కూర్చొని టీవీ చూడాలన్నా కూడా మనకి పెయినే. సో ఈ విధంగా నేను రకరకాలుగా చాలా ఇబ్బందులు పడ్డాను. సరే సరే అని చెప్పేసి నేనేం చేశానంటే ట్రీట్మెంట్ కోసం మరి ఇంకా ఒక 2 మంత్స్ చూశాను. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిశాను అన్నమాట. డాక్టర్ దగ్గర కలిస్తే సార్ ఎక్స్రే అవన్నీ తీయడము జరిగింది. ఎక్స్రే తీసి అప్పుడు చెప్పడం జరిగింది ఒక డిసీజ్ పేరు చెప్తే ఆ డిసీజ్ పేరు నాకు అర్థం కాలేదు, ఎప్పుడు వినలేదు. టెయిల్ బోన్ పెయిన్ అంటే చెప్పిన అది ఎక్కడ అర్థమైంది. ఆ ఇంగ్లీష్లో కాక్సిడోనియా అని చెప్పేసి చెప్పడం జరిగింది, నాకైతే అర్థం కాలేదు. అప్పుడు సార్ అప్పుడే ఈ కాక్సిడోనియా అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేసి నాకు చూపించినాడు. మొత్తం పిక్చర్స్ ఇమేజెస్ చూపించి ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది చూపించినాడు. నాకైతే అర్థం కాలేదు, పేరు కూడా గుర్తులేదు నాకు అర్థం కాలేదు. సరే అని చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వడం, ట్రీట్మెంట్ సంబంధించి మనకి టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇవన్నీ పెయిన్ తగ్గడానికి ఇంజెక్షన్ ప్లస్ టాబ్లెట్స్ ఒక ఎక్స్రే అవన్నీ కలిపి ఒక దాదాపు ఒక 1500 దాకా అయింది. ఓపీ అన్ని కలిపి ఒక 1500 దాకా అయింది. సరే అని చెప్పేసి తీసుకురావడం జరిగింది, వాడినాను. వాడిన తర్వాత కొంచెం పెయిన్ తగ్గింది. తర్వాత మళ్ళీ సార్ నాకు చెప్పినట్టు ఇంకో సలహా వచ్చేసి ఇలాంటి పిల్లో ఒకటి తీసుకోండి అని చెప్పడం జరిగింది అనమాట. దీన్ని కాక్సికో పిల్లో అంటాను నేను, కాక్సికో పిల్లో. నేనేం చేశానంటే ఒకటి ఎందుకు అని చెప్పేసి ఒకటి ఇంట్లో ఉంటే ఇంకోటి స్కూల్లో తీసుకోవచ్చు కదా ఉద్దేశంతో నేను ఇంకొక పిల్లోని కూడా ఒక మంచి కంపెనీదే డాక్టర్ ట్రస్ట్ అని చెప్పేసి మంచి కంపెనీదే నేను తీసుకోవడం జరిగింది అనమాట. ఇదొకటి తీసుకున్నాను, ఎందుకంటే ఇదొకటి ఇది స్కూల్ తీసుకోవాలని అనుకున్నాను కానీ స్కూల్కి తీసుకోలేకపోయినాను. ఎందుకంటే పిల్లలందరూ అడుగుతారు ఏం సార్ ఏం సార్ అని అడుగుతారు. మరి అందరికీ చెప్పలేకపోయినా అంటే మనం అందరికీ అన్ని విషయాలు చెప్పలేము, మరి అందరికీ చెప్పాలి కదా అని చెప్పేసి ఉద్దేశం నేను ఆ స్కూల్కి ఈ కాక్సికో పిల్లలు కూడా తీసుకోపోలేదు అంటే మీరు అర్థం చేసుకోండి. మనకి ఈ పెయిన్ గురించి మనం ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా అనేటువంటి ఫీలింగ్ ఏదో ఆ కొన్ని కారణాల వల్ల నేను స్కూల్ కూడా తీసుకోలేదు. ఈ కాక్సికో పిల్లలు మనం ఎందుకు ఉపయోగపడతాం అంటే మన ఇక్కడ కూర్చున్నప్పుడు మన యొక్క షీట్కి ఈ 2 షీట్లకు మధ్య ఈ ఖాళీ స్థలంలో ఈ టెయిల్ బోన్ పెయిన్కి మనం ఈ ఉపరితలం అనేది తగలకూడదు అనమాట. అందుకే ఇక్కడ ఒక షీట్ ఇక్కడ షీట్ ఉంటుంది మనది, ఇక్కడ మధ్య ప్లేస్లో ఆ టెయిల్ బోన్ పెయిన్ ఇక్కడ ఉండాలా ఉంటే మనకి ఎటువంటి రాపిడ్ జరగదు కాబట్టి మనకేం సమస్య ఉండదు. అందుకే ఈ కాక్సికో పిల్లోని మనకి డాక్టర్ సజెస్ట్ చేస్తారు. నేనేం చేసినానంటే దాని సో ఈ విధంగా డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ ఈ విధంగా సజెస్ట్ చేయడం జరిగింది, ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. నేను ఒక 1 వీక్ వాడినాను. మరి మళ్ళీ 1 వీక్ టాబ్లెట్స్ అని అయిపోయిన తర్వాత మళ్ళీ సమస్య మళ్ళీ సేమ్ వచ్చింది. అంటే మళ్ళీ మనం డ్రైవింగ్ చేస్తాం కాబట్టి మళ్ళీ స్కూల్కి వెళ్ళాల్సింది కాబట్టి మళ్ళీ డ్రైవింగ్ చేస్తాం కాబట్టి మళ్ళీ సేమ్ సమస్య రిమీట్ అయింది. మళ్ళీ డాక్టర్ దగ్గర వెళ్ళాను. డాక్టర్ పిల్లో వాడుతూ ఈసారి దానిమాట మనకి ఫిజియోథెరపీ సంబంధించి మన దాన్ని కూడా సజెస్ట్ చేయడం జరిగింది. నేను వెళ్ళిన తర్వాత అంతేకాకుండా నేనేం చేసినట్టు తర్వాత యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసినాను. ఆ యూట్యూబ్లో ఈ టెయిల్ బోన్ పెయిన్ సంబంధించి పరిష్కారం కావచ్చు లేదా ఇంకెవరైనా మనకి సొల్యూషన్ దొరుకుతాయని చెప్పేసి చూస్తే మనకి దాంట్లో చాలా రకాల నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. చాలా మంది ఫేమస్ డాక్టర్స్ కూడా చాలా రకాలుగా ట్రీట్మెంట్ కానీ లేకపోతే సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఇంకా కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఎక్సర్సైజ్లు చూపిస్తున్నారు. నేను ఆ ఎక్సర్సైజ్ ట్రై చేసిన, సో ఎక్సర్సైజ్ రకరకాలుగా ట్రై చేసిన, వాళ్ళు చెప్పిన వీడియోస్ అన్ని ట్రై చేసిన. అది కొద్దిగా ఒక జస్ట్ కొంతసేపు వరకు మార్క్ మనకి రిలాక్స్ ఇస్తుంది కానీ తర్వాత మళ్ళీ మనకి మళ్ళీ ఆ సమస్య అనేది మళ్ళీ రిపీట్ అవుతుందని నేను గమనించడం జరిగింది అనమాట. సో మరి ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ డాక్టర్ దగ్గర పోయినాను, ఈసారి ఎక్స్రే తీయలేదు. మళ్ళీ పెయిన్ అని చెప్తే మళ్ళీ టాబ్లెట్స్ మళ్ళీ ఇవ్వడము, మళ్ళీ ఫిజియోథెరపీ పంపించడము, మళ్ళీ సేమ్ రిపీట్. అప్పుడే మా మేడం గారు చెప్పారు నాకు, మా మిస్సెస్ ఆమె చెప్పింది ఏమంటే ఇప్పుడు మీరు అల్లోపతి వాడినారు, ట్రై చేసినారు, తగ్గుతుంది, మళ్ళీ సేమ్ మళ్ళీ రిపీట్ అవుతుంది కదా. ఇక్కడ నాకు తెలిసినటువంటి ఒక ఫేమస్ డాక్టరు, ఆయుర్వేదిక్ డాక్టరు, ప్యూర్ ఆర్గానిక్ ఆయుర్వేదిక్ డాక్టర్ మనకు తెలిసిన సార్ ఉన్నాడు, డాక్టర్ అక్కడ కనవాలని చెప్పేసి సార్ మేడం గారు చెప్తే నేను పట్టించుకోలే. మనకి ఇంగ్లీష్ మెడిసిన్తోనే పోయేది, ఇంకా ఆయుర్వేదిక్తో ఎక్కడ పోతుందా అని చెప్పేసి నేను కొంచెం నెగ్లెక్ట్ చేసిన అనమాట. తర్వాత మళ్ళీ సెకండ్ టైం పోయి వచ్చిన తర్వాత మళ్ళీ చెప్పింది, మరోసారి చూడండి మళ్ళీ మీరు పోయినా మళ్ళీ అనేసి మళ్ళీ మరి మీరు పోవాల్సిందే మళ్ళీ రావాల్సిందే అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే డాక్టర్ గారు నేను అడిగిన డాక్టర్ని మరి కారు డ్రైవ్ చేస్తే కారులో డ్రైవింగ్ చేసుకుంటూ పోతే మనకి ఏమైనా సమస్య తగ్గుతుంది అంటే ఖచ్చితంగా తగ్గుతుంది, కార్లో అయితే ఏం ప్రాబ్లం రాదు అని చెప్పడం జరిగింది. నేను ఆ టైంలో కారు కోసం ప్రయత్నం చేసినాను, అయితే అది దొరకలేదు. అంటే మంచి మన రీజనబుల్ రేట్ మన అంటే ఒక బడ్జెట్లో ట్రై చేసినా కానీ దొరకలేదు. మరి అదే సమయంలో మరి మా మేడం గారు చెప్పడము సరే చూద్దాం మన ఇప్పుడు ఈ 2 వీక్స్ చూడడం జరిగింది. ఇదొక మరి ప్రతిసారి 2 ఇంజెక్షన్లు టాబ్లెట్లు ఫిజియోథెరపీ ఇదే అని చెప్పేసి నేను ఏం చేసిన అంటే సరే చూద్దాం అని చెప్పేసి మా మిస్సెస్ చెప్పినటువంటి
ఏదైతే ట్రీట్మెంట్ ఉందో ఆ రిపోర్ట్స్ని వాళ్ళ సార్కి పంపించి, సారు ఒక 4 ప్రోడక్ట్స్ ఆయుర్వేదిక్ పక్క ఆయుర్వేదిక్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ నాకు సజెస్ట్ చేయడం జరిగింది. మనసేసి ఆమె నాకు తెప్పించి ఇవ్వడము, నేను కంటిన్యూగా 2.5 to 3 months కంటిన్యూ వాడడం జరిగింది. ఎటువంటి గ్యాప్ లేకుండా 3 months కంటిన్యూగా వాడడం జరిగింది ఆ 4 ప్రోడక్ట్స్. దెబ్బకి ఇంతవరకు అంటే దాదాపుగా వాడి కూడా ఒక 5-6 months అయిపోయింది. మనకి ఆ రోజు నుంచి 2-3 months తర్వాత ఇప్పటిదాకా నాకు ఆ సమస్య అనేది ఎట్టు పోయిందో అసలు కనబడడం లేదు. అంటే సమస్య మొత్తం అటమాయమైపోయింది. సో అప్పుడు నాకు మా మెసేజ్ చెప్పినట్లు, మా మేడం చెప్పినట్లు నాకు ఆయుర్వేదం మీద ఖచ్చితంగా నమ్మకం కుదిరింది. అందుకే మా మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఎందుకంటే ఎంత ఇబ్బంది పడతామో నాకు తెలుసు. ఇది ఫేస్ చేసిన వాళ్ళు మీకు తెలుసు. ఇప్పటికే చాలామంది వేలకు వేలు ఎక్స్రేల కోసము దానికోసము దీనికోసము ట్యాబ్లెట్ కోసం ఖర్చు పెట్టిన వాళ్ళకి వాళ్ళకి తెలుసు. ఇంట్లో కనీసము మనం కింద నేల మీద కూర్చోలేని పరిస్థితి కూడా ఉంటుంది, అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. సరే నేను ఆడికి డాక్టర్ విన్నాను, ఈ కాక్సిడోని మన ఇష్యూ అని చెప్పినా కదా, టైల్ బోన్ పెయిన్, మన టైల్ బోన్ పెయిన్ కొంచెం పెరిగింటుంది లేదా అని చెప్పినా కదా. నేను ఏమన్నా అంటే మరి సరే దాన్ని ఆపరేషన్ చేసి కట్ చేయొచ్చు, దాన్ని కట్ చేయొచ్చు కదా, పెరిగింది అంటున్నారు కదా మీరు అని చెప్పి అడిగితే అసలు ఇంపాసిబుల్, ఎందుకంటే అక్కడ మనకి వేరే నర్వ్స్ ఉంటాయి, వాటిని కంట్రోల్ చేయడం ఎవరు వల్ల కాదు, అసలు ఇంపాసిబుల్ అన్నాడు. కాబట్టి ఇక అంత సీవియర్ అయినటువంటి అంటే మరి కొన్ని వీడియోస్ చూస్తే ఏమంటున్నారు, ఇది పెద్ద విషయం కాదు, మనకి కొన్ని టెక్నిక్స్ ఇలాంటి కొన్ని పిల్లర్స్ వాడడం వల్ల ట్యాబ్లెట్స్ వాడడం వల్ల కొంతమంది తగ్గుదని చెప్పేసి నేను కొన్ని వీడియోస్ చూశాను. కానీ నాకైతే ఎటువంటి రిలాక్స్ అనేది కనపడలేదు నాకు. అందుకే ఈ మా మిస్సెస్ చేసినటువంటి కొన్ని ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల, కేవలం 4-5 ప్రోడక్ట్స్ వాడడం వల్లనే నాకు కంప్లీట్గా 100% అని చెప్పొచ్చు మనం, 100%గా నాకు ప్యూర్గా క్లియర్ అయింది ప్రాబ్లమ్. మరి అంతేకాకుండా నేను ఇప్పుడు బండి మీద ఆరాముగా పోయి వస్తున్నాను, పికప్ చేసుకుంటున్నాను, అంటే లిఫ్ట్ ఇస్తున్నాను. తర్వాత వీటి నుంచి కర్నూలు కానీ హైదరాబాద్ కూడా మనం ఇటీవలే జర్నీ చేయడం జరిగింది. అదే కాకుండా వచ్చేటప్పుడు రిటర్న్ జర్నీలో ట్రైన్లో పైన మనకి పైన మీరు చూసుంటారు, పైన కూడా ఎంత హార్డ్ ఉంటుంది, ఐరన్తో ఉంటుంది, ఆ వాటి మీద కూడా కూర్చొని ప్రశాంతంగా హాయిగా అంటే ప్రయాణం చేసి వచ్చినానంటే మనకి ఎంత క్లియర్గా ప్రాబ్లం అనేది క్లియర్ అనేది మీరు అర్థం చేసుకుంటారు. మరి ఈ ప్రాబ్లం గురించి చాలామంది చెప్పుకోలేరు, చాలామంది ఈ ప్రాబ్లం చెప్పుకోలేరు, చాలామందికి ఇష్యూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ యొక్క అంటే చాలా ఈ మధ్యన అమ్మాయి నేను ఇచ్చిన సలహా ఏమంటే, ఈ మధ్యన కాలంలో యువకులు తమ యొక్క హుషారుతో లేదా తమ యొక్క యువత యువకులు అని చెప్పేసి ఒక ఫీలింగ్తో ఆ గుంతలు కూడా లెక్క చేయకుండా మనకి మోటార్ సైకిల్ ఎమ్మ వేగంతో ఎమ్మ ఫాస్ట్తో వాళ్ళు నడపడం గమనిస్తుంటాము. మరి అటువంటి క్రమంలోనే మనకి ఇటువంటి సమస్యలు వస్తే అప్పుడు మనకి తెలుస్తుంది వాళ్ళు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. కాకపోతే మనకి ఈ సమస్య ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఎవరికైనా ఇబ్బందే. కాబట్టి దయచేసి గుంతల్లో ప్రయాణం చేయడం కొంచెం జాగ్రత్తగా చూసుకొని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. తర్వాత స్పీడ్ కొంచెం స్లో, ఎంత స్లో పోతే అంత మనకు అంత మంచిది. మనకు అక్కడ ఉంటుంది ఒక సింబల్ ఉంటుంది, మనకి గ్రీన్ కలర్ సింబల్ ఉంటుంది, ఆ దాంట్లో పోతే మనకి మంచి మైలేజ్ వస్తుంది, అక్కడ బండికి మైలేజ్ వస్తుంది, మనకు మైలేజ్ వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. మరి తర్వాత నేను ఇంకా 1-2 విషయాలు మీరు చెప్పి మనం ఈ వీడియో నేను ముగించాలని అనుకుంటున్నాను అన్నమాట. ఇంకెవరికైనా ఈ సమస్య ఉంటే మీరు ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి విషయాలు మాకు తెలుసుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ మీద మా మేడం గారు నంబర్ ఇస్తాను, మీరు కావాల్సితే మీరు వాట్సాప్ ద్వారా కానీ కాల్ చేసి కానీ మీరు ఈ యొక్క ట్రీట్మెంట్ ఎవరికైనా కావాలనుకుంటే 4-5 ప్రోడక్ట్స్ వాళ్ళు తెప్పించిస్తారు, మా మేడగారు తెప్పించి ఇస్తారు, నో ప్రాబ్లము. సో మీరు కూడా ఈ యొక్క సమస్య నుండి మీరందరూ రిలీఫ్ కావాలని మనసారా కోరుకుంటున్నాను. ఇది విషయం అండి. సో నాకు వచ్చిన సమస్య కాక్సిడోనియా, దీన్ని టైల్ బోన్ పెయిన్ అంటారు. నలిగినటువంటి లేదా చిరిగినటువంటి ఆ టైల్ బోన్ వల్లనే మనకి ఈ పెయిన్ వస్తుంది. మరి మంచి నాకైతే పక్కా రిజల్ట్స్ అయితే వచ్చింది. మరి మీకు ఈ మీలో లేదా మీ బంధువుల్లో ఎవరికైనా ఇటువంటి సమస్య ఉంటే దయచేసి పైన ఇచ్చినటువంటి నంబర్ని మీరు కాంటాక్ట్ అయ్యి ఆ ప్రోడక్ట్స్ ఇప్పించుకోండి, ఒక 2 to 3 months లేదా 4 months. ఎందుకంటే ఒక్కొక్క బాడీ ఒక్కొక్క బాడీ నేచర్ని బట్టి మనకి ఇది తగ్గడం జరుగుతూ ఉంటుంది. జనరల్గా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ అంటేనే మా మేడం గారు చెప్పినట్లు 5 to 6 months వాడాలంటారని ఖచ్చితంగా మనకి, ఎందుకంటే స్లో రిజల్ట్స్ ఉంటాయి, పక్క రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి ఆ లెక్కను చూసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా అంటే బాడీ నేచర్ని బట్టి త్వరగా తగ్గొచ్చు, కొంచెం 1.5 to 2 months లేట్ కూడా కావచ్చు, చెప్పలేము. సో నాకైతే 2.5 to 3 months మనకు క్లియర్ అయింది. మరి ఇంకెవరికైనా ఇటువంటి సమస్యలు ఉంటే వాళ్ళకి ఈ విషయాన్ని షేర్ చేయండి. మరి ముఖ్యంగా ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని ఇంకా ఇంతవరకు చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఆశిస్తున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని మీరు వాడుకుంటారని మీకు ఉపయోగపడతారని నేను ఆశిస్తున్నాను. మరి
మరొక వీడియోలో మరొక విషయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.